ఆసియా కప్ మరో రెండు రోజుల్లో తెరలేవనుంది రెండు వేల పదహారు తరహాలో ఈసారి కూడా టీ ట్వంటీ ఫార్మేట్ లో జరగనుంది ఈ టోర్నీ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ పోర్ తో ఆసియా కప్ ఆగస్టు ఇరవై ఏడున ప్రారంభం కానుంది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆడనుంది ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనుండగా ఓ ఐదుగురు ఆటగాళ్లపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం ఇటీవల వెస్టిండీస్ జింబాబే పర్యటనకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడనున్నాడు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో తన కెరియర్ లో వందో టీ ట్వంటీ మ్యాచ్ గత కొద్ది నెలలుగా అంతగా ఆకట్టుకోలేకపోతున్న కోహ్లీకి పాకిస్తాన్ తో మ్యాచ్ చాలా కీలకం కానుంది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటే కోహ్లీ రాణించాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో చివరిసారి సెంచరీ సాధించిన కోహ్లీపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి ఇకపోతే పాకిస్తాన్ కీలక పేసర్ షాహీన్ అఫ్రీది గాయంతో ఆసియా కప్ కు దూరం అవడం వల్ల పాకిస్తాన్ జట్టు బాబా రాజ్యం బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది ప్రస్తుతం అతడు టీ ట్వంటీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ జరిగిన మ్యాచ్ లో అతడు అరవై ఎనిమిది పరుగులతో అజయంగా నిలిచి పాకిస్తాన్ ను గెలిపించాడు ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ పైన అందరి కళ్ళు ఉన్ననున్నాయి అరవై ఆరు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ లో నూట పన్నెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ అతన్ని ఎదుర్కోవడం ఏ బ్యాటర్ కైనా సవలే ఇరవై మూడేళ్ల రషీద్ ఖాన్ వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో అటాకింగ్ బ్యాటింగ్ కూడా చేయగలడు ఇకపోతే తరచూ మైదానంలో బయట ప్రపంచంలోనూ వివాదాలకు నెలవైన షెకిబుల్ హసన్ పైనే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆశలు పెట్టుకుంది టీంలో స్థిరమైన ప్లేయర్ గా ఉన్నాడు చివరి పదిహేను టీ ట్వంటీ మ్యాచ్ల్లో రెండే గెలిచిన బంగ్లాదేశ్ కు మళ్లీ సారథ్యం వహించనున్నాడు ఈ ముప్పై ఐదేళ్ల షకీబుల్ హసన్ ఇప్పుడు బంగ్లాదేశ్ తరపున అందరి కళ్లు కూడా అతనిపై ఉండనున్నాయి అలాగే మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో షకీబ్ హసన్ కు అంతర్జాతీయ టీ ట్వంటీ కావడం విశేషం ఇక ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లంక స్పిన్నర్ విను హసరంగ తన స్పిన్ తో మైదానంలో చెలరేగి పదహారు మ్యాచ్ లో ఇరవై ఆరు వికెట్లు సాధించి మంచి పేరు సంపాదించాడు అలాంటి ప్రదర్శన ఇప్పుడు శ్రీలంక కూడా అతని నుంచి ఆసియా కప్ లో ఆశిస్తుంది ఇకపోతే ఆసియా కప్ క్వాలిఫైయర్ లో హాంకాంగ్ మూడు మ్యాచ్లు గెలిచి ప్రధాన టోనిక్ అర్హత సాధించింది ఆసియా కప్ లో గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ తో పాటు హాంకాంగ్ చేరింది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు ముప్పై ఒకటిన భారత్ హాంకాంగ్ తన తొలి మ్యాచ్ ఆడనుంది